ప్రభునందు ప్రియ కుటుంబమా, ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో రండి. దేవుని సన్నిధిని అనుభవించడానికి నమ్ము కుటుంబంతో కలిసి పాడదాము. ఎందుకు నన్ను ఇంతగా నీవు నన్ను ప్రేమించితువు దేవునికి. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన పాఠ్యభాగములు రాజులు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయము 3వ వచనాన్ని డాక్టర్ అరుణ్ శ్రీ చదవగా విందా. Now the famine was severe in Samaria, and Ahab had summoned Obadiah, who has in charge of his palace. Obadiah was a devout believer in the Lord. Praise the Lord. Ahab తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్యా యెహోవాయందు బహు భయభక్తులు గలవాడై. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ కుటుంబమా, ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్ఠ ఉన్నతమైన నామములో ఈ ప్రాంతకాలం మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుని బిడలారా, దేవుని మహాకృపను బట్టి 7 అతి పరిశుద్ధమైనటువంటి ప్రతి ఘటనలో ఏ రీతిగా నిలవబడ్డారో ధ్యానాలు చేస్తూ వచ్చాము. ఆ ధ్యానాల మధ్యలో ఇదే రాజుల గ్రంథం మొదటి రాజులు 18వ అధ్యాయంలో ఉన్న 3వ వచనం నుంచి 16వ వచనంలో ఉన్న భాగంలో మనకు ఏలియా ఇటు బయలు ప్రవక్తలను గురించి స్పష్టత మనకు కలిగిస్తూ వచ్చింది. దీంట్లో మనం ఎంతో తెలుసుకోవాలని ఇష్టపడుతున్న వ్యక్తిని పరిచయం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. గత పాఠాల్లో ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఓబద్యా అనే వ్యక్తిని గురించి మీతో రాబోతున్న పాఠాల్లో మీకు వారి గురించి నేర్పుతాను. మనము ఆ పాఠశాలలో ఏలియా పాఠశాలలో నేర్చుకుందాము అని కూడా మీతో చెప్పడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఆ కొన్ని మాటలు దయచేసి నన్ను చెప్పనివ్వాలని మనవి చేస్తూ ఉన్నాను. ఓబద్యా అంటే అర్థం దేవుని యొక్క సేవకుడు, లేక ప్రభు యొక్క సేవకుడు, లేక సృష్టికర్త యొక్క సేవకుడు అని అర్థం. చాలామంది ఓబద్యాలు మనకి కనపడుతూ ఉంటారు పరిశుద్ధ గ్రంథములో. కానీ ఈ ఓబద్యాను నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఓబద్యాను గూర్చి నేను ఈ పాఠాలను
నేను నేర్చుకుంటూ నేర్పుతూ ఉన్నప్పుడు ఈ ఉపజ్య ఒక్క అధ్యాయము రాసినగా ఆ ఉపజ్య అని నేను గుర్తిస్తూ వచ్చాను. 66 పుస్తకాల్లో దేవుని బిడ్డలారా ఒకే ఒక అధ్యాయమును రాసిన రచన కలిగిన ఉపజ్య ఈ ఉపజ్యయే అని నేను కొంతవరకు ధ్యానిస్తూ వస్తున్నాను. ఆయన పదాలేమి, ఆయన నడిపింపేమి, ఆయన యందు ఉన్నటువంటి ఆలోచనలైతేనేమి, ఆ ఉపజ్య ఈ ఉపజ్యగా నేను అంటూ ఉన్నానే కానీ అనేక మంది కవులు, అనేక మంది రచయితలు, అనేక మంది పరిశుద్ధులు దీనిని ఒప్పుకుంటూ ఉన్నట్టు నేను గమనిస్తూ ఉన్నాను. అతని గురించి కొంచెమైనా ఎంతో ఆసక్తికరంగా ఉన్నట్టు నేను గమనిస్తున్నాను. దేవుని బిడ్డలారా, నా మొదటి మాటలు అతడు యెహోవాయందు భయభక్తులు గలవాడు. 3వ వచనం యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడు. దేవుని బిడ్డలారా, భయము అనంటే దేవునికి భయపడేవాడు అని, భక్తుడు అనంటే దేవునిని ఆరాధించేవాడు అని అర్థం. ఈ రెండు ఈ ఉపజ్యాలు ఉన్నాయి కనుకనే అతడు ఒక పుస్తకమును, ఒకే ఒక అధ్యాయమును అతడు రాయగలిగిన వాడిగా ఉన్నాడు. దైవ జనాంగమా, భ్రష్టుపట్టిన ఇస్రాయేలులో, ఉత్తర రాజ్యాల్లో ఇంకా అక్కడక్కడ విశ్వాస వీరులు ఉన్నారని జ్ఞాపకం చేసుకోవాలి. ఇజ్రాయేలులు భ్రష్టుపట్టిపోయారు. వారు దేవుని పట్ల అచంచలమైన భక్తి పరులుగా ఉండవలసిన వారు. విడనాడిన వారి ప్రజలలో ఇలాంటి ఉపాధ్యాయులు, ఇలాంటి ఉపాధ్య అనబడినటువంటి భక్తులు ఇంకా విశ్వాసముతో ఉన్నారు. అలాంటి భ్రష్టుపడిన దేశములో, సమయాలలో ఒకే ఒక వ్యక్తిని, ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి, అట్టి భ్రష్టత్వమును అంటని ముట్టని వ్యక్తి ఉపాధ్యాయుగా మనము చూడగలం. కనుక అతడు అలాంటి వాతావరణంలో శ్రేష్టమైనటువంటి విశ్వాస వీరుడిగా అతడు మనకి కనబడుతూ, అతని గురించి పరిశుద్ధ వాక్యము ఏమని మెచ్చుకుంటూ ఉందంటే, యెహోవాయందు భయభక్తులు గలవాడు. లోకములో పాప భూయిష్టమైన భ్రష్టత్వములో తుడికిసలాడుతున్నప్పుడు దేవుని కొరకు అతడు ప్రత్యేకించబడిన వాడిగా, ప్రతిష్ఠించబడిన వాడిగా, భయముతో కూడిన భక్తిని చేయువాడుగా ఇతడు మనకి కనబడుతూ ఉన్నాడు. ఈ దినాన్ని అలాంటి భక్తి పరుడు అలాంటి ప్రదేశములలో నిలబడడానికి దేవుడే అతనికి సహాయము చేస్తూ వస్తున్నాడు. కనుక లోకం పాపంతో నింపబడినప్పుడు నోవాహు ఒక్కడు నీతిమంతుడై ఉండలేదా? ఆ తరములో అతడు దేవుని దృష్టిలో కనబడిన వాడిగా ఉండలేదా? అలాంటి వ్యక్తులలో ఉపజ్య ప్రత్యేకంగా దేవుని కొరకు నిలిచినవాడు. అతడు ఎవరియందు భయభక్తులు కలిగి లేడని, యెహోవాయందు మాత్రమే భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడని ఈ ఉదయకాల సమయంలో ఆయనను గురించిన మొట్టమొదటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ దినాన్ని అలాంటి భయముతో కూడిన భక్తిని చేసిన వాడిగా ఉన్నాడు గనుకని రాజుల గ్రంథములు మనం ఆయనను గురించి చదువుతూ ఉన్నాం. అలాంటి భయభక్తులు మనకును సర్వలోకమునకును ఇచ్చు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కొరకు మనలను సిద్ధపరచునుగాక. ఆమేన్. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో భయంకరమైన దినాల మధ్య, భ్రష్టత్వం పట్టిన వారి మధ్య బలమైన నీ సన్నిధి కలిగిన వ్యక్తిని నిలవబెట్టినట్టుగా నన్ను, మమ్ములను
సర్వలోకమును నీ కొరకు నిలవబెట్టి ఎక్కడ ఉండకూడదో అక్కడే ఉన్న వ్యక్తిగా నీ కార్యమును మా పట్ల స్పష్టంగా జరిగించమని ప్రియ శ్రోతలను సంఘాలను విశ్వాసులను సమాజములను ఉపజ్యావరే సిద్ధపరచమని యేసు పరిశుద్ధనామ అడుగుచున్నాము తండ్రి. ఆమే. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ కన్యోన్య సహవాసము ఆయన యందు భయభక్తులు గల వారిని సిద్ధపరచు పరిశుద్ధాత్ముడు ఆ జాబితాలో మనలను మన ప్రియ శ్రోతలను నిలవబెట్టి నడిపించునుగాక. ఆమే. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమే.